హాయ్ శేఖర్ గారు. హాయ్ హాయ్. ఓకే, బిగ్ బాస్ నామినేషన్స్ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం, అంటే ఎవరున్నారు, ఎవరికి ఓకే డేంజర్ జోన్ ఎవరికి ఉండొచ్చు, మేబీ ఓట్స్ అలా ఉండొచ్చు అని. బట్ నిన్న వాళ్ళ అంటే నామినేషన్ చేసేప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్స్ కానీ, అంటే ఒక్కొక్కరు రేస్ చేసిన పాయింట్స్ కానీ, అంటే అవి ఎలా ఉన్నాయి, కొన్ని సిల్లీగా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి నిజంగానే, ఎవరిది ఎలా అనిపించింది మీకు నామినేషన్? నిన్న ఓవరాల్ గా జరిగిన నామినేషన్స్ కనుక మనం చూస్తే మనకి స్టార్టింగ్ లోనే చిన్న కిటుకు పెట్టినట్టుగా పెట్టారు బిగ్ బాస్. ఏదైనా ఇంతకు ముందు వాళ్ళకి వచ్చిన నామినేషన్ సీల్డ్ ని వస్తే అది ఎవరికి ఇస్తే, అంటే అది ఇస్తే నామినేషన్ నుంచి కనుక సేవ్ అవ్వచ్చేమో అని చెప్పేసి అని అనుకున్నాం మనం. కాకపోతే టర్న్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి 50,000 ప్రైజ్ మనీలో నుంచి తగ్గిస్తామని చెప్పేసి ఎప్పుడైతే అమౌంట్ కట్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే అని అన్నారో, నిజంగానే ఎవరైతే చీఫ్ ఉన్నారో గౌతమ్ కి సంబంధించి అతను నామినేషన్స్ లో ఉన్నాడు, చీఫ్ ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ అతనికి ఒక మనం నిన్న ఎపిసోడ్ మనం స్టార్టింగ్ చూస్తే గనక తను ఎంత నిన్న మణికంఠ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఇతని మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి నేను మాట్లాడుకున్నాను. అందులోనే అతను ఇంకా అతను ఆ బాధలోనే ఉన్నాడు, అదే నేను వెళ్ళిపోయినా బాగా సరిపోయేది అని చెప్పేసి ఆమె దగ్గర చెప్తున్నాడు. అతను హౌస్ లో చాలా మంది దగ్గర బాధపడుతున్నారు. సో అతను ఉండటం వల్ల అది తను ఏదో తన త్యాగం చేస్తే నేను వెళ్ళిపోయాను అన్న బాధలో అదే కనిపించింది మనకి. సో అతనికి ఈ వారం చీఫ్ అవడం వల్ల ఎలిమినేషన్ నుంచి లేకపోవటము, అతన్ని నామినేషన్స్ మినహాయింపేవటము అతను కొంత రిలీఫ్, తన ఆట మీద ఫోకస్ చేయడానికి కొంత రిలీఫ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఆ ఏదైతే నామినేషన్ షీల్డ్ ఉందో ఆ షీల్డ్ రాగానే మనకి అతనికి ఇచ్చి ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఎవరికి ఇస్తే వాళ్ళు నామినేషన్స్ సేవ్ అవుతారని చెప్పేసి అన్నారు. మనం అందరం కూడా యష్మి గౌడకి ఇస్తాడేమో అని చెప్పేసి అని అనుకున్నాం యష్మికి అని, ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళతో కొంచెం క్లోజ్ గా ఉంటుంది, ఆమెతో పైగా బాండింగ్ ఒకటి తను ఒకటి కావాలని చేస్తున్నాడు కాబట్టి. సో అతని దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా యష్మి గౌడకి ఇస్తాడేమో అని చెప్పేసి అందరూ ఖచ్చితంగానే యష్మి గౌడకి ఇస్తాడేమో అని అనిపించింది. కాకపోతే అతను కొంచెం భిన్నంగా ఆలోచించాడు, నిన్న ఆమెతో బాండింగ్ ఉండటం అదే ఈ వారంలో అతను గేమ్ చేంజ్ అవుతుంది, ఆ ట్రాక్ అనేది కొంచెం గది తప్పొచ్చు అని అనడానికి ఏదో ఈమెతో ట్రాక్ ఇది ఆమెని ఫ్లట్ చేయడం ఇదంతా జనాలకు నచ్చట్లేదేమో ఈ ఆలోచనలో పడ్డాడు అని అనడానికి ఆమెను కాకుండా హరితేజ్కి నిన్న నామినేషన్ షీల్డ్ ఇచ్చి, సో ఆ నామినేషన్ షీల్డ్ ఇచ్చిన తర్వాత మామూలుగా మొత్తం ప్రైజ్ మనీలో అది 50,000 మనం తగ్గిస్తామని చెప్పేసి అని ఎప్పుడైతే అని అన్నారు. ఇంకా ప్రైజ్ మనీలో తగ్గించుకోవటం ఎందుకులే అని చెప్పేసి విన్నర్ కంటెంట్ వాళ్ళు అంతవరకు ఆలోచిస్తారు కానీ పెద్దగా 50,000 కదా అని చెప్పేసి అదే 1 లక్ష 2 లక్షలు లేదంటే 5 లక్షలు అలా ఎక్కువ అమౌంట్ పెడితే కనుక నామినేషన్ చేయడానికి ఆలోచించేవారు. కానీ నిన్న 50,000 అని పెట్టడం వల్ల ఆమెకి ఆ షీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది. సో ఆమె కూడా నామినేషన్ చేశారు నిన్న కూడా, ఆ షీల్డ్ వల్ల పెద్దగా యూజ్ ఏమి లేదని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నామినేషన్స్ స్టార్టింగ్ మన విష్ణుప్రియ తోటి స్టార్ట్ చేశారు. నాగా మన విష్ణుప్రియకి సంబంధించి నామినేషన్స్ చెప్పిన 2 పాయింట్లు కూడా చాలా సిల్లీగానే అనిపించినాయి. ఓవరాల్ గా మొత్తం కనుక నామినేట్ అయిన వాళ్ళు నామినేషన్ చేసిన వాళ్ళు కనుక మనకి వాళ్ళు ఏం పాయింట్లు చెప్పారు ఇదంతా కనుక చూస్తే విష్ణుప్రియ పాయింట్లు చాలా సిల్లీగా అనిపించినాయి. ఒకటి ఏంటంటే ప్రేరణ నామినేట్ చేసింది, ప్రేరణ పేరు చెప్పంగానే ఈమె పృథ్వీ అలాగా నామినేట్ చేస్తాడు ఈమె రివెంజ్ నామినేషన్. సో విష్ణుప్రియ చేస్తుంది కాబట్టి ఈమె కూడా చేస్తుంది అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఇంకో మనుషులు ఇద్దరైనా ఆట ఒకటే కింద అయిపోయింది కాబట్టి. సో ప్రేరణ ఈమె చెప్పిన నిజంగా ఒక బలమైన కారణం ఉంటే గనక విష్ణుప్రీతి సిల్లీ రీజన్ అయితే అయి ఉండకపోవచ్చు. ప్రేరణ చెప్పిన నామినేషన్ పాయింట్ ఏదైతే మనం చెప్పామో దానికి అవతల నుంచి కౌంటర్ కానీ లేదనంటే అవతల నుంచి సరైన సమాధానం కానీ లేదనంటే నీ నామినేషన్ పాయింట్ కరెక్టే, చిన్న పాయింట్ అయినా దాన్ని మన వాదన గట్టిగా వినిపిస్తే అది బలమైన వాదనలాగా అని వినిపిస్తుంది. నిన్న ఆమె నాకు ఫుడ్ గురించి అని చెప్పేసి తర్వాత
సరిగా మాకు నువ్వు ఎంత టెంపర్ చూపిస్తున్నావు, వెంటనే రియాక్ట్ అయిపోతున్నావు, నీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఇవన్నీ కూడా ఏదో ఆ నామినేషన్ పాయింట్ కి. ఎందుకంటే వీళ్ళు 7 వారాలుగా జర్నీ చేస్తూ వస్తుండారు, ఇవన్నీ కూడా జరిగి ఉంటే గనక ఈ కొత్త పాయింట్లు ఏం కాదు అవి ముందు నుంచి కూడా. సో ఆ వాళ్ళకి సంబంధించి ఈ నామినేషన్స్ పాయింట్ లో ప్రేరణ ఈమె ఒకవేళ అది ముందు పెట్టినా కూడా ఫుడ్ విషయంలో కూడా ఈమె ఫుడ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తిన్నుంటారు, కొంతమంది ఎక్కువ మంది తింటారు, కొంతమంది తక్కువ తిన్నుంటారు, అందరినీ ఎందుకు అలాగా చేస్తున్నావు, తినకుండా చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడింది. అక్కడ ప్రేరణ మాట్లాడంతో అలా వ్యత్యాసం ఎందుకు చూపించాలి, నాకు ఇక్కడ అందరూ కంటెస్టెంట్లే కదా, ఇక్కడ అమ్మ ఇక్కడ రిలేషన్షిప్స్ ఏమీ లేవు, మనం ఒక కంటెస్టెంట్లు మాత్రమే అని చెప్పేసి ఈమె లేవనెత్తిన పాయింట్ కి ఆమె తిరిగి ఇచ్చిన సమాధానం బలమైపోవటం వల్ల ఈమెది అక్కడ తేలిపోయినట్టుగా కనిపించింది. ఇంకొకటి నిఖిల్ ని నామినేట్ చేస్తూ ఆమె ఒక పెద్ద పెద్ద జోక్ ఏంటని అంటే నువ్వు చీఫ్ అయిన తర్వాత నుంచి గేమ్ పికప్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తుంది. అసలు అంటే నిన్న మణికంఠని నీ బోర్డు నువ్వే వేసుకున్నట్టు నాకేం అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి మణికంఠ ఆ బోర్డు వస్తే నీకు నువ్వే వేసుకున్నావేమో అన్నట్టుగా అని అనిపించింది కదా. సో మనకి చూసే వాళ్ళందరికీ కూడా ఈ గేమ్ పృథ్వీ చుట్టూ ఒక చట్టం లాగా ఇరుక్కుపోయింది తప్పితే ఈ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి అందరికి అనిపిస్తుంది. అంటే ఈమె పికప్ అవ్వట్లేదు అని చెప్పేసి నిఖిల్ ని నామినేట్ చేసింది. నిఖిల్ కి సంబంధించి ఆమె చెప్పిన 2 పాయింట్లలో కూడా అతను తిరిగి ఇచ్చిన సమాధానంలో నీకు 1st పాయింట్ వచ్చేసి పికప్ అవ్వట్లేదు అని చెప్పేసి నిఖిల్ ని నామినేట్ చేసింది. అసలు పికప్ అవ్వట్లేదు అని అంటే ఈమె గేమ్ ఎక్కడున్నది అన్నది మనకు అర్థం కాని పరిస్థితి అయితే నిఖిల్ గేమ్ ని చీఫ్, ఎందుకంటే అతను ఫిజికల్ టాస్క్ గానీ అతను టైం వచ్చినప్పుడు అటు ఆడుతున్నాడు. ఈవెన్ విష్ణుప్రియతో కంపేర్ చేసుకుంటే నిఖిల్ గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది కనిపిస్తుంది. కానీ ఈమె నీ గేమ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు పికప్ అవ్వట్లేదు అని అనటం కూడా తనను తాను అనుకుంటుందా లేదంటే నిఖిల్ అంటుందా అన్నది అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే విష్ణు ఇప్పుడే కాదు జనరల్ గా ఎప్పుడు చూసినా ఆవిడ రీజన్స్ అన్ని సిల్లీగానే అనిపిస్తాయని అనుకుంటూ ఉంటారు చాలా మంది బయట. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే నిఖిల్ తిరిగి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆమె వాదనలో ఎంత పసు ఉన్నది ఎంత దమ్ము ఉన్నది అనేది ఎదుటి వాళ్ళ సమాధానాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఈమె వాదనలో ఎంత బలం ఉన్నది అనేది తెలుస్తుంది. కానీ అక్కడ నిఖిల్ పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చేసాడు. ఇప్పుడు నేను వాళ్ళకి పాయింట్ వదిలేసాను అని అన్నావు, అదే పాయింట్ నువ్వు వదిలేసావు కదా, మరి నీకు నాకు తేడా ఏమున్నది అని అన్నా కూడా అక్కడ తేలిపోయింది. నెక్స్ట్ ఆమె చేసిన నామినేషన్స్ లో 2వ పాయింట్ ఏంటంటే దమ్ముకు సంబంధించి, అదే లైటర్ కి సంబంధించి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక హౌస్ లో ఉన్న వాళ్ళలో ఎవరైతే స్మోక్ చేస్తున్నారని చెప్పేసి మనకి బయటకు మీమ్స్ వచ్చినాయో వీడియోలు బయటకు వచ్చినాయో అందులో విష్ణుప్రియ క్లియర్ గా కనపడుతుంది ఆమె సిగరెట్ తాగుతుంది అని చెప్పేసి అందరికి తెలిసిన విషయం. అది నిజంగా హౌస్ లో వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఆ మాట పబ్లిక్ గానే చెప్తున్నారు. సో ఈమె దమ్ము ఈమె సిగరెట్ కాలుస్తూ అతని లైటర్ గురించి, అంటే వేరే వాళ్ళు ఎవరైనా నామినేట్ చేసుకుంటుంటే అది కొంచెం వ్యాలిడ్ పాయింట్ లాగా అనిపించేది. కానీ అక్కడ విష్ణుప్రియ నామినేట్ చేయడం అనేది ఏది లైటర్ కోసం, అతను లైటర్ ఎందుకు తీసుకున్నాడు సిగరెట్ కోసం, సిగరెట్ అనేది అతను బలహీనత అని చెప్పేసి ఈమె చెప్పడం కూడా ఇప్పుడు ఆ బలహీనతని ఈమె ఆపుకుంటే ఈ వైరల్ అయ్యేది కాదు కదా బయట. సో ఆ లైటర్ గురించి ఈమె అతన్ని నామినేట్ చేయడం కూడా మనకి కొంచెం వేరే వాళ్ళు చేసుకుంటే కొంచెం అవును అది పాయింట్, ఎందుకంటే ఒకటైనా రెండైనా పాయింట్ పాయింట్లే కదా పోయినాయి అని చెప్పేసి ఈమె కూడా హౌస్ లో సిగరెట్ తాగుతుంది అనేది బయటకి తెలుస్తాం. హౌస్ లో వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ చూడడం వల్ల ఈమె సిగరెట్ గురించి లైటర్ గురించి అతను నామినేట్ చేసేది అని సరే ఇదంతా అయిపోయింది. నిజంగానే ఆమెకి అది పెద్ద పాయింట్ కావచ్చు, నిజంగానే అది నామినేషన్ పాయింట్ అవ్వచ్చు. తిరిగి అతను సమాధానం చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చేస్తున్నా అని చెప్పేసి నవ్వుతుంది అని అంటే నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు, నామినేషన్ ప్రక్రియ అనేది హౌస్ లో నుంచి బయటకు పంపేం చేయడానికి చేస్తున్నది అని చెప్పేసి దాన్ని ఎందుకు ఇలాంటి సిల్లీ పాయింట్ల మీద చేస్తున్నారు అని చెప్పేసి అని అనిపించింది. నెక్స్ట్ చూస్తే గమనిస్తే మీరు నిన్న పృథ్వీని ఎప్పుడైతే ఆవిడ రోహిణి నామినేట్ చేసిందో అప్పుడు ఎక్కువ బిగ్ బాస్ కూడా ఫోకస్ ఆవిడ మీద పెట్టారు. విష్ణు ఎక్స్ప్రెషన్స్ మారుతుండడం, ఆవిడ ఫేస్ లో కొంచెం కోపం కనిపించడం ప్రతి మాట వింటున్నప్పుడు
అంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇప్పుడు పృథ్వి ఎక్కడ ఉంటే అక్కడ నెక్స్ట్ విష్ణు ప్రియకి సంబంధించి పెట్టండి అని చెప్పేసి, అదే రోహిణి టాపిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు నెక్స్ట్ రోహిణికి సంబంధించి కూడా ఇప్పుడు నామినేషన్ జరిగినప్పుడు రోహిణి పృథ్వీకి సంబంధించి అలాగే నిన్న జరిగిన నామినేషన్స్ లో కనుక ఎక్కువ హీట్ అంటే ఇంకా అది వ్యక్తిగత దూషణ దాటేసి బాడీ షేమింగ్ వరకు వెళ్ళింది అది రోహిణి పృథ్వీ నామినేషన్. ఇప్పుడు రోహిణి వచ్చేసి పృథ్వీతో పాటు నిఖిల్ నామినేట్ చేసింది, నిఖిల్కి సంబంధించి అంత అవి ఇద్దరు కూడా దానికి ఓకే అన్నట్టుగానే ఉండిపోయారు కాబట్టి. కానీ పృథ్వీకి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ వీక్ నుంచి కూడా పృథ్వీని ఎవరు నామినేట్ చేసినా కూడా అలాగే బిహేవ్ చేస్తారు, అగ్రెసివ్నెస్. నెక్స్ట్ ఏంటంటే అగ్రెసివ్నెస్ ఇతరులలో ఉండి పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద అది ఉన్నదే అని చెప్పేసి ప్రేరణ నామినేట్ చేశాడు. అది కొంచెం ఇప్పుడు ఇతను ఇతను మార్చుకుని ఇప్పుడు ఇతనులో లేనప్పుడు ఆ పాయింట్ లేవనేస్తే బాగుండేది అని చెప్పి బాగుండేది. కాకపోతే ప్రేరణకి సంబంధించి నీలో కోపం ఎక్కువ ఉన్నది, నువ్వు చిరాకు పెడుతున్నావు అది ఇది అని చెప్పేసి, ఆ టెంపర్ ఎక్కువ చూపిస్తున్నావు, షార్ట్ టెంపర్ అది ఇది అని చెప్పేసి ఆమెను నామినేట్ చేసి ఇప్పుడు అన్ని ఇతను. అందుకే ప్రేరణ కూడా అన్నది షార్ట్ టెంపర్ గురించి, షార్ట్ టెంపర్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి. అది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే వీకెండ్ లో నాగార్జున వచ్చేసి ఎవరినెవరినైతే నిన్న నాగార్జున చెప్పినా కూడా ప్రేరణ అక్కడ అసలు తగ్గలేదు, వెనక్కి తగ్గలేదు, నా పాయింట్ నాదే అన్నట్టుగానే వాదించింది. ఆ వాదనే ఇప్పుడు వీళ్ళకి ఎవరికి సరిగా నచ్చలేదు. ఇప్పుడు నాగార్జున చెప్పానని చెప్పేసి అదొక శాసనం లాగే ఇప్పుడు నామినేషన్స్ లో జరిగిపోతుంటది కాబట్టి. సో ఇక్కడ ఏమైందనంటే నిన్న నామినేషన్ జరిగినప్పుడు కూడా నాగార్జున నిన్న ప్రేరణకి సంబంధించి ఏ పాయింట్లు అయితే లేవనెత్తారో సో వాటి మీదే ప్రేరణని చాలా నామినేట్ చేసిన, ఆమెకి ఎక్కువ నామినేషన్లు నిన్న పడిన వాటిలో మనం చూసాం. ఎటు వచ్చి నిన్న జరిగిన దాంట్లో హీట్ మూమెంట్ అని అంటే పృథ్వీకి రోహిణికి జరిగిన దాంట్లో, రోహిణికి దాంట్లో అంటే పృథ్వీ నామినేట్ చేస్తున్నాడు అని అంటే అది ఖచ్చితంగా రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి ఉన్న అది మొదటి నుంచి కూడా అతను చెప్పి మరి రివెంజ్ నామినేషన్ చేయొద్దు అని చెప్పినా కూడా అతను మరీ చెప్పి తనని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని అసలు ఇంకా ఆలోచించకుండా ఎవరి మీద పాయింట్లు ఉన్నా కూడా లాస్ట్ వీక్ అదే చేశాడు, ఈ వీక్ కూడా అదే మొత్తం మొదటి నుంచి కూడా. సో ఆ విషయంలో గనక మనకు చూస్తే గనక వీళ్ళిద్దరి మధ్యన రోహిణి ఎప్పుడైతే తనని నామినేట్ చేసిందో ఏ పాయింట్ల మీద నామినేట్ చేస్తున్నావో చెప్పు అని అడిగేవాడు. ఆమె వరుసగా పాయింట్లు అన్ని చెప్పుకున్న తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేవాడు, అలాగే నేను కాదే ఇది నేను కాదే అని చెప్పేది. సో అక్కడ ఏంటంటే అతను మెయిన్ మొదటి నుంచి కొన్ని తను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు, కొంచెం పవర్గా ఉంటాడు, ఇదంతా తను బిహేవియర్ సరిగా లేదు అని చెప్పేసి అందరూ నామినేషన్స్ లో ఉన్నాడు, నామినేషన్ నుంచి సేవ్ అయ్యి వస్తూ ఉన్నాడు. కానీ నిన్న జరిగిన దాంట్లో కనుక చూస్తే రోహిణి చెప్పిన పాయింట్లకి ఇతను రియాక్ట్ అయిన విధానం అయితే అక్కడ అంటే ఆమె ఏదైతే పాయింట్లు చెప్తుందో అదే మళ్ళీ తిరిగి చూపించాడు. అందుకే ఇక్కడ ఏమైందని అంటే నువ్వేం ఆడుతున్నా అసలు నువ్వు నీ గేమే జీరో అని అన్నాడు చివరికి. ఆ వాదన పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు నీ గేమే జీరో అని చెప్పేసి అని అన్నప్పుడు అక్కడ నా గేమ్ జీరో ఎందుకన్నా దాని మీద చాలాసేపు వీళ్ళ ఇద్దరి మధ్యన డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు అసలు కెమెరా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు పృథ్వీ నామినేట్ చేస్తున్నావు అంటే మధ్యలో విష్ణు ప్రియ రియాక్షన్స్ అని అన్నప్పుడుగా రెండు మూడు సందర్భాల్లో నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎవరన్నా నువ్వు కనీసం కాఫీ తాగుతుంటే కాఫీ కప్పు కూడా నువ్వు కడుక్కోవట్లేదు, వేరే వాళ్ళు కడుగుతున్నారు. అక్కడ విష్ణుప్రియ పేరు తీయలేదు. కానీ ఆ తర్వాత హీట్ హీట్ మూమెంట్ ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ లో కూడా కొన్ని రోహిణి కొన్ని పదాలు అయితే జారింది. నువ్వు వాళ్ళు వీళ్ళు పనులు చేస్తుంటే నువ్వు హౌస్ లో ఉంటున్నావు, నువ్వు వేరే వాళ్ళ వల్ల హౌస్ లో ఉంటున్నావు తప్పితే నీ అంతా నువ్వు ఆడింది ఏమీ లేదు, అసలు నీ గేమ్ తీరు అని చెప్పేసి. సో అతను బయట ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో మొదటి వారం నుంచి కూడా ఈ కన్నడ బ్యాచ్ ఒకటి, తర్వాత విష్ణుప్రియకి ఓటింగ్ ఉంది, ఆమె నామినేషన్స్ లో లేనప్పుడు ఇతను నామినేషన్స్ లో ఉన్నప్పుడు అతను సేవ్ అవుతున్నాడు, వీళ్ళిద్దరికి ర్యాప్ ఉన్నది కాబట్టి, అలాగే నిఖిల్ నామినేషన్స్ లో లేని టైంలో పృథ్వీ నామినేషన్స్ లో ఉంటే గనక అతనికి ఈ ఓట్లు వస్తున్నాయి ఆ విధంగా సేవ్ అవుతున్నాడు ఇలాగనట్టు. సో ఈ బయట గేమ్ చూసి వెళ్ళింది కాబట్టి ఆమె ఆ విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పేసింది. నువ్వు వేరే వాళ్ళ వల్ల అంటే అక్కడ విష్ణుప్రియ వల్ల, నిఖిల్ వల్ల, ఇలా గ్రూప్ గేమ్ ఏదైతే ఉన్నదో దాని వల్ల నువ్వు సేవ్ అవుతున్నావు అన్న విషయాన్ని పబ్లిక్ గానే చెప్పేసింది. ఆ తర్వాత ఏంటంటే బాడీ షేమింగ్ కి సంబంధించి
అతను నీలా ఉండాలా అని చెప్పేసి కింద నుంచి ఆవిడ పై వరకు అంటే కెమెరా మనకి అలా చూసాడో చూసారా లుక్ ఇచ్చాడమాట. ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంటి, బాడీ షేమింగ్ చేస్తున్నావా, బాడీ షేమింగ్ చేస్తున్నావా అని చెప్పేసి. సో ఒకవేళ అతను గనక అలా చూసి ఉండకపోతే, ఆమెను బాడీ షేమింగ్ గనక చేసి ఉండకపోతే గనక నువ్వు ఆ మాట అనకు, బాడీ షేమింగ్ అని చెప్పేసి అని అనుకో, నేను చేయలేదు ఇలా చెప్పేవాడు. కానీ అక్కడ ఆమె అవినాష్ ఎలా చూసాడో చూడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించింది. వాళ్ళు కూడా చూసినట్టుగానే స్పందించారు కాబట్టి, అంటే మనకి అక్కడ లాంగ్ ఫ్రేమ్ లో ఉన్నది కాబట్టి ఆమె అలా చూపుని మళ్ళీ అంత స్కాన్ చేసి చూసే అంత లేదు. కానీ ఆమెను ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఇద్దరు కొంచెం గొడవకి అనే యువతలు వేరే వాళ్ళు ఉండే బుద్ధి ఇంకా రెచ్చిపోయేవాడు, కానీ కొంత లేడీస్ ఉన్నారు కాబట్టి తగ్గాడు. సో నిన్న జరిగిన దాంట్లో వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్స్ అయితే అతను కొంచెం రెక్లెస్ గా బిహేవ్ చేసినట్టుగా కనిపించింది. నెక్స్ట్ ప్రేరణకి సంబంధించి కూడా రివెంజ్, అది అతను మొదటి నుంచి ఏదైతే ఫాలో అవుతున్నాడో అది కూడా మనకి రివెంజ్ నామినేషన్స్ లాగే. నెక్స్ట్ నైని పావని, మెహబూబ్ అండ్ నిఖిల్ ని పాయింట్ నామినేట్ చేసింది. సో ఆయన చెప్పిన పాయింట్ నామినేట్ చేసింది. సో నైని పావని, మెహబూబ్ అండ్ నిఖిల్ ని నామినేట్ చేసింది. సో ఆమె చెప్పిన పాయింట్ క్లియర్ గానే ఉన్నాయి. సో వాళ్ళు కూడా పెద్ద అంటే ఇద్దరు వాదించకుండా, అంటే ఇద్దరు వాదనలోని బలం ఉన్నది కాబట్టి ఇద్దరిది నామినేషన్స్ కొంచెం పాయింట్ టు పాయింట్ జరిగినాయి అని. నేను మెహబూబ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ పెద్దగా ఏం మాట్లాడలేదు అది అని, ఈ నామినేషన్ లో కొంచెం అతను కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. వాళ్ళిద్దరు ఆ నైని నామినేషన్స్ పాయింట్ల మీదే వెళ్ళింది అని చెప్పేసి నిన్న కనిపించింది మనకి. నెక్స్ట్ నబీల్ వచ్చేసి హరితేజ ప్రేరణ నామినేట్ చేశారు. అతను మొదటి నుంచి కూడా పాయింట్లు మూడో వీక్ నుంచి అతను చీఫ్ అవి దగ్గర నుంచి నెక్స్ట్ నిన్న జరిగిన గేమ్ వరకు కూడా ఈవెన్ వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటి పాయింట్ చేస్తూ క్లియర్ గానే చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ నుంచి కూడా మొత్తం ఆమె అతను పాయింట్ చెప్తే అతను కౌంటర్, అతను పాయింట్ చెప్తే కౌంటర్, పాయింట్ చెప్తే కౌంటర్. ఆమె తన ఏదైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళందరికంటే కూడా ప్రేరణ డిఫెండ్ చేసుకునే విధానం కూడా అంతకి ఇంకా మెచ్యూరిటీ లేదు అన్న పాయింట్ ని నబీలకి సంబంధించి అనమాట ఈమె మెచ్యూరిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఆమె నిజంగానే వాళ్ళ పాయింట్ అంతమంది నామినేట్ చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చిన వాదనలే అన్నట్టుగా వదిలేయట్లేదు, అలా అని ఏది పడితే అది మాట్లాడలేదు. సో నిన్న వాళ్ళిద్దరి మధ్యన అంటే టఫ్ ఫైట్ అన్నట్టుగా ఇద్దరి మధ్యన హోరా హోరీ పోర్ జరిగినట్టుగా అనిపించింది. నెక్స్ట్ పోర్లా నడిచింది. నెక్స్ట్ నబీల్ హరితేజ్ నామినేట్ చేశారు. అట్లా హరితేజ్ నామినేట్ చేసి అందరూ కూడా వీళ్ళందరూ ప్రైజ్ మనీ పోతుంది చేస్తున్నారు, అంటే అక్కడ ప్రైజ్ మనీ పోతుంది అని తెలిసినా కూడా తన పాయింట్ ఉన్నది కాబట్టి అతన్ని ఆమెను నామినేట్ చేశాడు. సో ఈ అయితే హరితేజ్ డిఫెండ్ చేసుకునే విధానం కూడా మంచిగా అనిపించింది అక్కడ. ఎందుకంటే ఇద్దరు కూడా ఇతని పాయింట్లు అయితే ఏ విధంగా అయితే బలంగా పెట్టాడో హరితేజ్ నుంచి కూడా పాయింట్లు గట్టిగానే ఆమె డిఫెండ్ గట్టిగానే చేసుకుంది. సో మొత్తం ఓవరాల్ గా నిన్న జరిగిన నామినేషన్ లో ఈ రోజు వరకు ఈజీ చూపించారు. ఈ రోజు మళ్ళా మంగళవారం కూడా నామినేషన్స్ స్టార్ట్ అయితే మొత్తం ఓవరాల్ గా అయిన దాంట్లో ఆరుగురు అయితే నామినేట్ నిన్న చెప్పుకున్నాం మనం. అందులో ఈ రోజు నామినేషన్స్ లో మనకి మిగిలిన వాళ్ళు తెలుస్తారు కాబట్టి ఈ ఓవరాల్ గా జరిగిన నామినేషన్ చూస్తే గనక నిన్న ప్రేరణ మొత్తం మనం చూస్తే గనక ఆ గ్రాఫ్ లో ప్రేరణ డిఫెండ్ చేసి అందరూ కూడా అటాక్ చేస్తున్నా కూడా డిఫెండ్ చేసుకునే విధానం గానీ లేదనంటే ఆమె మీద ఒక అటాక్ అంటే పాయింట్ ఉన్నా లేదని ప్రతి పాయింట్ మీరు ప్రశ్న అడగండి నా దగ్గర ఆన్సర్ సమాధానం రెడీగా ఉన్నది అని చెప్పేసి చెప్పినట్టుగా అనిపించింది. ఓకే, అలాగే అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్నట్టు ప్రేరణ బాగా ఆన్సర్ ఇచ్చింది. అలాగే పృథ్వీ కూడా మళ్ళీ ఒకసారి తన అగ్రెషన్ చూపించాడు కాబట్టి సో నిన్న ఎపిసోడ్ వల్ల కాస్త నెగిటివిటీ పెరిగే అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి విష్ణు ఈ వారంలో మళ్ళా ఒకవేళ మనం నిన్న చూస్తే గనక విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నది, నిఖిల్ నామినేషన్ లో ఉన్నాడు, ప్రేరణ నామినేషన్ లోనే ఉన్నది, పృథ్వీ నామినేషన్ లో ఉన్నాడు. సో ఈ గ్రూప్ అంతా నామినేషన్ లో ఉన్నారు కాబట్టి పృథ్వీకి ఈ వారం కొంచెం టఫ్ గా అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అతను గేమ్ ని బట్టి ఈ వారం కూడా అతను కూడా మనం నిన్న అయితే మహబూబ్ నైని పావని రిస్క్ లో ఉన్నారని చెప్పేసి అని అనుకున్నాం మనం. సో మొత్తం ఈ వారం ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో కూడా మనం నిన్న మహబూబ్ నైని కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు ఉండొచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకు ఒక బ్యాచ్ ఉన్నది ఇప్పుడు నిఖిల్ విష్ణుప్రియ
పృథ్వీ ప్రేరణ వాళ్ళ బ్యాచ్ లో లేకపోయినా కూడా ఇప్పుడు కన్నడ ఓట్లు అన్ని చెప్పుడు చీలే అవకాశం ఉన్నది కాబట్టి సో పృథ్వీ కూడా ఈ వారం డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉన్నది. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న చెప్పుకున్నాం మనం విష్ణుప్రియతో ఈ ట్రాక్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటెంట్ ప్లాన్ చేసి ఉండుంటే కనుక అతను ఖచ్చితంగా ఫస్ట్ సేవ్ పృథ్వీ అని చెప్పేసి అలా అన్న అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ కొంచెం ఇప్పుడు కంటెంట్ ఇచ్చే ట్రాక్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి విష్ణుప్రియ కూడా మీరు ఎంత కంటెంట్ కావాలో అంత చూసుకోండి ఏం కావాలంటే అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నది కాబట్టి సో మొత్తం మనకి చూస్తే కనుక ఈ వారంలో కనుక మనకి ఆ విధంగా చూస్తే వాళ్ళిద్దరు పృథ్వీ విష్ణుప్రియ వాళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు మనకి నైని పావని మనకి మెహబూబ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా రిస్క్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ వారం. అంటే ఈ గేమ్ ఇంకా టాస్క్ లైవ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు గేమ్ ను బట్టే కొంచెం ఓట్లు షేరింగ్ ఉంటుంది కాబట్టి చూద్దాం ఏమైతే. అఫ్కోర్స్ చూద్దాము, వన్స్ ఓటింగ్ స్టార్ట్ అయితేనే కదా ఏదైనా ఒక క్లారిటీ వచ్చేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.